टाइम्स के स्वागतम। साई संजीवनी हॉस्पिटल मा हॉस्पिटल नंदु बीपी शुगर किडनी गुंडे ऊपरतित्तुलु नरालु चेवी मुक्कु गोंतु थायराइड मरियु गुरिककु संबंधिंचि व्याधुलकु चिकित्स पल्लु कट्टुट तीयुट रूट केनाल ट्रीटमेंट चेयबडेनु मरियु बंगार पल्लकु क्लिप्स वेयुट मा प्रत्येकता। डाक्टर लक्ष्मी साई शिल्प एमबीबीएस एमएस ईएनटी मणिपाल, डाक्टर पवन कुमार एमडीएस ऑटो डेंटिस्ट, डाक्टर के रविकिरण एमबीबीएस एमडी गार्लचि अन्नि रकाल व्याधुलकु आधुनिक टेक्नालजी तो कूडिन अधुनातन वैद्य चिकित्सलु अंदिंचबडेनु। संप्रदिंचंडि साई संजीवनी హాస్పిటల్ పట్టాభివారి వీధి కూచమంచివారి అగ్రహారం ఇండియన్ బ్యాంక్ వెనుక అమలాపురం। ఓం గం గణపతే నమః శివాయ గురవే నమః। 2021 ఆంగ్ల సంవత్సరం, శ్రీ ప్లవనామ తెలుగు సంవత్సరం। ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం। పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1 రెండు మూడు నాలుగు పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1 రెండు మూడు నాలుగు పాదాలు, వీరిది కర్కటక రాశి అవుతుంది। ఈ రాశి వారికి సంవత్సరం అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా కనిపిస్తూ ఉన్నాయి। ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు ధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది। మీకు గాని మీ కుటుంబ సభ్యులకు గాని మీ రక్త సంబంధీకులకు గాని కొద్దిపాటి అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉన్నాయి। ఖర్చులు విపరీతంగా ఉండి ధనం వ్యయం అయ్యే అవకాశం ఉంది। వ్యాపారంలో గాని వృత్తిలో గాని భాగస్వామ్య వ్యాపారంలో ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి। ఈ సంవత్సరం మీకు భాగస్వామ్య వ్యాపారం అంతగా కలిసి రాదు అని చెప్పొచ్చు। ఇక మీరు చేసేటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఒడుకు దుడుకులు కలిగినప్పటికీ కూడా నెమ్మదిగా ముందుకు సాగుతూ ఉంటాయి। అయితే సమాజపరంగా మీరు చాలా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు। మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ కూడా మీరు నిబద్ధతతో గట్టి ప్రయత్నం చేస్తే చివరకు మీకు విజయం లభిస్తూ ఉంది। మీరు ఈ సంవత్సరం శని గ్రహానికి బృహస్పతి గ్రహానికి తగినటువంటి శాంతులు చేసుకుంటే మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగి మీకు మంచి ఫలితాలు వస్తాయి। ఈ రాశి ఫలితాలు అనేటువంటివి గోచార ఉసాతు చెప్పే సామూహికమైనటువంటి తాత్కాలిక ఫలితాలు మాత్రమే। మీ యొక్క వ్యక్తిగత జాతకంపైనే మీ యొక్క వ్యక్తిగత సంపూర్ణ జాతకం ఆధారపడి ఉంటుందని గమనించాలి। శుభం। తాజా సమాచారాలను వేగంగా అందిస్తున్న తేజ టైమ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।